వాగర్ధావివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణముకు నమస్కరిస్తూ ఓఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరం మనకు నూతన ఉగాదిని పురస్కరించుకొని శార్వరి నామ సంవత్సరం అంతకుముందు మన సంవత్సరం వికారనామ సంవత్సరం ఇప్పుడు మనం నామ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ శార్వరి నామ సంవత్సరంలో మేషాది లగాయతో మీనం వరకు రాశి ఫలములు ఎలా ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఉద్యోగ వ్యాపారస్తులకు వ్యవహార రంగంలో ఉండేవారికి కళాకారులకు విద్యార్థులకు స్త్రీలకు ప్రత్యేకంగా రాశి ఫలితములు ఎలా ఉన్నాయి గ్రహ సంచార గతులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేషరాలోకి వస్తాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం గ్రహ గతులను బట్టి చూస్తే గురుసంచారం శని సంచారం రాజ్యస్థానంలో జరగటం ఈ రాశి వారికి భాగ్య అయినటువంటి గురువు రాజ్యస్థాన సంచారం శనితో కలిసి చేయటం వల్ల ఒక విధంగా ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా యోగవంతమైనటువంటి కాలంగా చెప్పాలి అన్ని రకాల కార్యాలలో దోబూచులాడకుండా విజయం మీ చేతికి అందుతుంది ఏ కార్యాన్ని సంకల్పం చేసి మీరు ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారో ఆ కార్యంలో తప్పనిసరిగా విజయం సాధించే దిశగా మీరు ముందుకు వెళతారు ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా అన్ని సందర్భాలలో కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా మీ చేతిలో ధనం సంపుష్టితంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లోటు రాకుండా అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడి చక్కటి ఆనందకరమైన జీవనాన్ని మీరు కొనసాగించే అవకాశం ఉంటుంది కుటుంబంలో నూతన శుభకార్యాలు కలిసి వస్తాయి ఈ శుభకార్యాలు కుటుంబంలో అనేకం జరిగి బంధుమిత్రుల సమాగమం జరిగి బంధుమిత్రులతో స్నేహితులతో ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అలాగే నూతన వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి ఆభరణ ప్రాప్తి తెలుస్తోంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడుకున్నటువంటి చక్కటి ఔన్నత్యం వారిద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యంతో కూడుకున్నటువంటి స్థితి గోచరిస్తోంది రాహుకేతువులు మిగతా గ్రహ సంచార ఫలములను ఒకసారి చూస్తే ఈ గ్రహ సంచార ఫలితముల చేత మాత్రం కొంతమేర ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి ఆందోళన మీపై ఈర్ష్య అసూయ ద్వేషములతో కూడుకున్నటువంటి కొంత చికాకు కలిగించేటువంటి స్థితి దానివల్ల మానసికంగా మీరు కొంత క్లేశాన్ని అనుభవించటం కొంత ఇబ్బందిని పడటం జరుగుతుంది వ్యవహార రంగంలో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారి మననలు పొందటం వారి ద్వారా ఇంకా పై వ్యక్తులకి పరిచయం కావటం వారి ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాలను చక్కబెట్టుకోవటం జరుగుతుంది కోర్టు వ్యవహారాలు ఈ సంవత్సరం లాభిస్తాయి అన్ని రకాల ఇబ్బందులు చిక్కుముడల నుంచి ఈ సంవత్సరం చాలా వరకు మీరు బయటపడి ఆనందకరమైనటువంటి జీవన విధానంతో చక్కగా ముందుకు వెళుతారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బాగా అనుకూలమైన కాలం మీరు ఉద్యోగం చేసే చోట అనుకూలమైనటువంటి సమయం అలాగే పై అధికారుల ఒత్తిడి లేకుండా చక్కగా ఉద్యోగాన్ని నిర్వహించగలిగేటువంటి స్థితి మీ సొంతమవుతుంది మీరు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఉన్నతితో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ని మీరు పొందే అవకాశం కనబడుతుంది సాటి ఉద్యోగిని ఉద్యోగులతో మీరు చక్కగా నడుచుకునుట మంచి కీర్తి ప్రతిష్టలు గడించుట జరిగేటువంటి అవకాశం ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ప్రైవేటు రంగాలలో ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా ఉన్నతితో కూడుకున్నటువంటి మంచి సౌఖ్యంతో కూడుకున్నటువంటి ఆదాయ మార్గాన్ని పెంచేలాగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం లేదా ఉద్యోగాన్ని మార్పు చెందించి వేరే కంపెనీలోకి మారటం తద్వారా మీరు కొంత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత రాజకీయ నాయకులకి ఈ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా చెప్పాలి ఏదైనా మీకు ఎలక్షన్స్ లాంటివి ఏదైనా జరిగితే అందులో మీరు గనక పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని విజయం వరించే అవకాశం ఉంది పై అధికారుల అలాగే మీ పైనున్నటువంటి నాయకుల యొక్క ఆశీస్సులతో ఏదైనా పదవి లభించే అవకాశం కనబడుతోంది అలాగే మీ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా కాకుండా చక్కటి అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది ఆ తర్వాత వ్యాపారస్తులు కిరాణా వ్యాపారం చేసేవారు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఇనుము ఇతరిధ వ్యాపారాలు చేసేవారు ధాన్యంతో కూడుకున్న వ్యాపారం చేసేవారు అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరం యోగవంతమైన కాలంగానే చెప్పాలి నడుస్తున్నటువంటి గ్రహస్థితులను బట్టి చూస్తే మీరు చక్కటి లాభాన్ని పొందటం ఆ చక్కటి లాభాన్ని మరలా మరలా పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గతంలో ఉన్న చికాకులు తొలగి మీకు ఎప్పటి నుంచో అందనటువంటి పర్మిషన్స్ కూడా మీకు అంది చక్కగా మీ యొక్క లావాదేవీలను చాలా బాగుగా జరుపుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సంవత్సరంగా మనం గుర్తించాలి అన్ని రకాల వ్యాపార లావాదేవీలు జరిపేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం గుర్తించాలి ఇంకా విద్యార్థిని విద్యార్థులకు చూస్తే ఈ సంవత్సరం గురుబలం మెండుగా ఉంది గురుబలం చాలా చక్కగా ఉంది ఈ గురుబలం చేత విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తారు పోటీ పరీక్షల్లో కానీ లేదా మీకు వచ్చేటువంటి రేపు పరీక్షల్లో కానీ చక్కగా ఉత్తీర్ణులయ్యే అయ్యే అవకాశం ఉంటుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది గురువు అనుగ్రహం చేత మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి ఫలితాలను సాధించేటువంటి అవకాశం బాగా ఉన్నటువంటి సంవత్సరంగా మనం గుర్తించాలి ఆ తర్వాత వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మరి పంట దిగుబడి బాగా వస్తుంది అన్ని రకాలుగా చూసుకున్న వ్యవసాయదారులు ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది చాలా వరకు మీరు లాభాన్ని గడించేటువంటి సంవత్సరంగా చెప్పాలి కౌలుదారులకు కూడా చాలా విపరీతమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం మీరు వేసేటువంటి పంట చక్కగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుబడితో మీ చేతికంది మీరు ఆనందకరంగా వాటికి సరి అయినటువంటి మరి ధనము మీ చేతికంది ఎందుకంటే పంట చేతికి అందటం ఒక ఎత్తైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పంట అమ్ముడుపోయి సరైనటువంటి ధర పలికి ఆ ధర రైతు చేతికి వచ్చేంత వరకు కూడా శ్రమే కానీ చాలా తక్కువ శ్రమతోనే మీరు మంచి గిట్టుబాటు ధర పొంది ఆ పంటని అమ్ముకొని మంచి లాభాలను గడించేటువంటి సంవత్సరంగా వ్యవసాయదారులకు చెప్పాలి ముఖ్యంగా స్త్రీలకు స్త్రీలకు యోగవంతమైన కాలం మీ మాట శాసనంగా మారి చక్కగా ముందుకు వెళుతూ ఉంటుంది అన్ని రకాల వారు మీకు సహకరిస్తూ ఉంటారు బంధుమిత్రుల్లో కలుస్తూ ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు ఆనందకరమైనటువంటి స్థితిగతులను పొందుతారు అలాగే బంధుమిత్రుల సమాగమంతో అనేక శుభకార్యాలు చేయటం అనేక శుభకార్యాలకు మీరు వెళ్ళటం అక్కడ బంధువులని మిత్రులని కలుసుకొని చాలా ఆనందకరమైనటువంటి స్థితిని పొందటం కనిపిస్తుంది స్త్రీలకు ఈ సంవత్సరం డెలివరీ అయ్యేటువంటి స్త్రీలకు చక్కని డెలివరీ అవుతుంది చాలా వరకు ఇబ్బందులు తక్కువ అని చెప్పాలి పుత్రసంతాన ప్రాప్తి కనబడుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులకు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం వివాహయోగం ఉందనే చెప్పాలి చాలా త్వరగా వివాహ యోగం అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఈ సంవత్సరం అసూయా ద్వేషములతో కూడుకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి మిమ్మల్ని చూసి ఈర్ష్యా ద్వేషములతో మీ మీద కుయుక్తులు పన్నేటువంటి వారిని అరికట్టడానికి మీ మీద ఏదో ఒక నింద వేసి మీకు వచ్చేటువంటి ఖ్యాతిని అపఖ్యాతిగా మార్చాలని ప్రయత్నం చేసేటువంటి వారి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి ప్రతి మంగళవారం స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేక అర్చన విధులలో పాల్గొనండి ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో ఈ రాశివారు మరి చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి సంవత్సరంగా శారవరి నామ సంవత్సరాన్ని మీరు పరిపూర్ణం చేసుకోగలుగుతారు మేషరాశి సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి